హాయ్ హలో వెల్కమ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఎన్నికల సంవత్సరం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు వీటికి సంబంధించినటువంటి సంఘటనలతో మనకి సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకులు మనతో పాటు ఉన్నారు, ఆయన కలుద్దాం. ఆయన పేరు కిరణ్. కిరణ్ గారిని కలిసి అసలు ఏంటి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. నమస్తే కిరణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం లాస్ట్ తుది దశకు వచ్చేసిందని చెప్పుకోవాలి. దగ్గర దగ్గర 4 సంవత్సరాలు పరిపాలన అయిపోయి ఇప్పుడు ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేసాం. మొత్తానికి ఇప్పటిదాకా వచ్చినటువంటి ఒక ఎన్నికల సంవత్సరంలో ఇప్పుడు ఎలా ఉందంటారు ఇప్పటిదాకా పరిపాలన వైసీపీది? ఏముంది, పరిపాలన ఏమీ లేదు. అసలు ఒక్క ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి జీతాలు లేవు, ఒక ప్రాజెక్టులు లేవు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇంట్లో కరెంటు లేదు, చెత్త పన్ను 8 సార్లు పెంచారు కరెంటు బిల్లు, ఈ ఆర్టీసీ స్పేర్ పార్ట్స్ కూడా డూప్లికేట్ వాడతా ఆర్టీసీ ప్రజల ప్రాణాలు గాల్లోకి వదిలేశారు. రాష్ట్రాన్ని ఒక శ్మశానంగా డైరెక్ట్గా వాళ్లే చెప్పారు, వాళ్ళ మంత్రులు వాళ్లే శ్మశానము కమరావతి కమరాధాని కరోనా. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వలసలు తప్పితే ఏమీ లేదు. రాష్ట్రంలో ఇప్పటికే ఒక పోలవరం ప్రాజెక్టు కానీ పులిచింతలు కానీ గుండ్లకమ్మ ప్రాజెక్టులు కానీ ఏమీ లేకుండా, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా అక్కడ ఉన్న మైనస్ పాయింట్లన్నీ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ తెలంగాణకి ప్లస్ పాయింట్లు అవుతున్నాయి తప్ప రాష్ట్రంలో వలసలు. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళటం, అక్కడైతే ఎవరు లేరు. ఉన్న ఫ్యామిలీలో పెద్దోళ్ళు పెన్షన్లు తీసుకోవటానికి ఉంటున్నారు తప్ప అక్కడ పని లేదు. ఇసుక రేట్లు పెంచారు, సిమెంట్ రేట్లు పెంచారు, ఏనేమో 1 రూపాయి జీతం అంటాడు, 20 నుంచి 30 కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరుగుతాడు, బయటకు వచ్చాడు అంటే పోలీసులు బారికేడ్లు పరదాలు, ఒక మీటింగ్ చెప్పాడు అంటే ప్రజలు బయటకు వెళ్ళిపోవాలి, మాట్లాడలా మాట్లాడారు అన్నీ. ఇప్పుడు ఏదన్నా మేము పక్క రాష్ట్రం వెళ్ళాలా, చదువుకోవాలి అంటే పక్క రాష్ట్రం వెళ్ళాలా, వైద్యానికి పక్క రాష్ట్రం వెళ్ళాలా. కేసులు ఉన్నోళ్ళు అధికారంలో ఉంటే ఇలాగ నాలాగా వాయిస్ ఇచ్చిన వాళ్ళు జైలులో ఉంటున్నారు, అది రాష్ట్రంలో పరిస్థితి. ఓకే, అయితే మొత్తానికి ఎన్నికల సంవత్సరం వచ్చేసింది, పాదయాత్రలు స్టార్ట్ అయ్యాయి, వారాహి యాత్రలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అక్కడ అన్నవరం నుంచి స్టార్ట్ చేసి దర్శనం చేసుకున్న తర్వాత వారాహి యాత్ర స్టార్ట్ చేశారు. అయితే ఈ స్టార్ట్ చేసిన వెంటనే అదే సామాజిక వర్గానికి సంబంధించినట్టు పేర్ని నాని 2 చెప్పులు చూపించడం, వీటి మీద మీ యొక్క స్పందన ఏంటి? వాళ్ళకి ఇచ్చిన పదవులకి న్యాయం చేయలేక చెప్పులు చూపించడం, బూతులు తిట్టడం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం, ఇది ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేయటం, ఇవి తప్ప వీళ్ళ ఆస్తులన్నీ పక్క రాష్ట్రాల్లో ఉంటాయి, వీళ్ళు అధికారం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. రాష్ట్రాన్ని దోచుకోవటానికి తప్ప రాయదాని లేకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేస్తున్నారు. చెప్పులు చూపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళని తిట్టాలా, కమ్మోళ్ళు కమ్మోళ్ళని తిట్టాలా, నాయుళ్ళు నాయుళ్ళని తిట్టాలా, రెడ్లు మాత్రం ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే నెల్లూరు రెడ్లే రివర్స్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ అయితే ఊరుకునే వ్యక్తి కాదు కాబట్టి పాదయాత్ర ముందుకు వెళ్తుంది. రేపు 24లో అసెంబ్లీలో అడుగు పెడతాడు, వీళ్ళకు సరైన సమాధానం చెప్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. మొత్తానికి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించినందుకే ఇప్పుడు పేర్ని 2 చెప్పులు చూపించినారు అంటున్నారు, అని కాకపోతే అంతకుముందు వాళ్ళ మదర్ని తిట్టినందుకు వీటన్నింటి కూడా సహించి ఓర్పు పట్టి చాలా కాలం తర్వాత ఒక మంచి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇంతకీ ఇప్పుడు పేర్ని నాని ఏదైతే 2 చెప్పులు చూపించాడో దానికి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పందన కూడా చాలా సానుకూలంగా ఉంది. మీరు ఎన్ని తిట్టినా సరే నేను రానున్న కాలంలో ఒక మంచి ఆన్సర్ని జవాబు అయితే ఇస్తానని చెప్పాడు, ఎలాంటి జవాబు ఇస్తాడు అనుకుంటున్నారు? వీళ్ళకి అధికారంలో ఉన్న తర్వాత వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఇంట్లో ఉన్న లేడీస్ని తిట్టడం, రాష్ట్రాన్ని దోచుకోవటం ఇలాంటి పనులు చేతకావు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడాడు అంటే అతను సినిమా లాపటం, రూపాయి 2 రూపాయలు, టికెట్ రేట్లు, అసలు సినిమా పరంగా ఇబ్బంది పెట్టారు, ఏ బిజినెస్ పరంగా ఇబ్బంది పెట్టారు, ప్రతిదీ ఇంట్లో ఉన్న లేడీస్ని తిట్టించారు. వీటన్నిటికీ వీళ్ళ అన్నయ్య చేత 2 చేతులు జోడించి నమస్కారం పెట్టించారు అంటే సినిమాలకు కూడా అడ్డుకున్నారు. వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి అంటే అసెంబ్లీలో అడుగు పెడితేనే వీళ్ళు మాట వింటారు అని పవన్ కళ్యాణ్ అయితే ఇదే విధంగా ముందుకు వెళ్ళి 24లో అసెంబ్లీలో అడుగు పెట్టి వీళ్ళకి సమాధానం చెప్పాలి అని నేనైతే అనుకుంటున్నాను. అయితే వైసీపీకి సంబంధించినటువంటి దాంట్లో కమ్మల్ని కమ్మలు తిట్టించడం, నాయులను నాయులను తిట్టించడం, ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు ఎలా చూస్తారు? నేను కాదండి, అసలు ప్రతి ఒక్కళ్ళు టీవీ పెడితే వీళ్ళు మాట్లాడే మాటలకి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల గురించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాలు కూడా మీ దరిద్రపు రాజకీయాన్ని మా రాష్ట్రాలకు అంటించవద్దు, బూతులు తిట్టం, ఎక్కడ ఏ పనులు చేయరు, ఒక ప్రాజెక్టు ఉండదు. విశాఖ ఉక్కు నమ్ముకుందామా? అసలు ట్రైన్స్ లేకుండా, ఏమీ లేకుండా, ఇంట్లో కరెంట్ లేకుండా ఏం లేదు, అడుక్కు తినాలి. ఆంధ్రప్రదేశ్ అంటే అడుక్కు తినాలి. ఎందుకంటే తాను రూపాయి తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి రూపాయి వేస్తాను, ఈ రూపాయితో పనులేమీ లేవు, ఆంధ్రప్రదేశ్లో బతకడానికి పనులేమీ లేకుండా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాలి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎకరం రూపాయి కాడికి 33 ఏళ్ళు లీజు తీసుకోవాలి, 26 జిల్లాల్లో 52 ఎకరాలు 17 లక్షలకి తీసుకున్నారు అంటే అది కూడా విజయవాడ, వైజాగ్ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇలాంటి భూములు తీసుకుంటున్నారు అంటే దోచుకోవడానికి. వీళ్ళు దోచుకోవడం తప్పితే వీళ్ళు వైసీపీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. అన్నీ ఇక ప్రతీదీ దోచుకోవటం, ఇంకేమన్నా మాట్లాడితే నాకెవరు లేరు, నా వెనకెవరు లేరు, సాక్షి నాది కాదు, భారతీయ సిమెంట్ నాది కాదు, నాకు ఇల్లు లేవు అంటున్నారు. మరి 9 ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు తాగే వాటర్ బాటిల్ ఎంత? నువ్వు తీసుకునే జీతం ఎంత? వీటన్నిటికీ సమాధానం చెప్పాలిగా, కానీ ఎక్కడా చెప్పడు. బాబాయ్ కేసులో కానీ, బాబాయ్ కేసులో అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళాడు, నేను ఇందాకే చూసా, అసలు ఎట్లా చంపాలి ఏంటి అనేది, గుండెశుద్ధ చంపుదామా, కదిరి వెళ్ళి గొడ్డలతో నరికి చంపుదామా, పక్కా ప్లాన్గా దాదాపు దగ్గర దగ్గరగా 12 నుంచి 15 మంది కలిసి మర్డర్ చేసి ఒక ఎంపీ సీటు కోసం చంపి ఈరోజు బెయిల్ మీద అసలు బయట తిరుగుతున్నారు, ఇట్లా మాట్లాడిన వాళ్ళే లోపలేస్తున్నారు, మాకేం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్షన్స్ వస్తే దొంగ ఓట్లు వేయించైనా కానీ, ఈవీఎంల ద్వారా కానీ ఎట్లయినా కానీ డబ్బు ఇచ్చి, ఓటుకి 10,000 అయినా ఇచ్చి గెలవచ్చు అని వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇప్పుడు వైన్ షాపుల్లో 2,000 నోట్లు వస్తున్నాయి అంటే ప్రజల దగ్గర, ఎవరి దగ్గర ఆంధ్రప్రదేశ్లో 2,000 నోట్లు లేవు, కానీ ఈ టైంలో 2,000 నోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లా. వాళ్ళు ఎలక్షన్ కోసం దాచిపెట్టిన డబ్బులు మొత్తం ఇప్పుడు వైన్ షాపుల్లో మార్చుకుంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి తప్ప, వాళ్ళు రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు తప్ప అక్కడ బతికే వాళ్ళు ఎవరు లేరు, వృద్ధులు ఉన్నారు పెన్షన్లు తీసుకోవటానికి. ప్రజలు మారితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, లేదంటే నాశనం అయిపోతుంది. ఈసారి టీడీపీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేది ఉంటుంది, లేదా మహేష్ బాబు సినిమాలలాగా ఇక అంతా తట్టాబుట్టా సర్దుకొని ఇంక అందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం. అది పరిస్థితి. ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా దీని గురించి బాధపడుతున్నారా? ఏంటంటే మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏం చెప్తారు? రాష్ట్రానికి 2014 నుంచి 2019 దాకా 5 కోట్లు ఉన్న ఎకరం భూమి 20 లక్షలకు ఇస్తావా, 30 లక్షలకు ఇస్తావా అని అడుగుతుంటే రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరిగి ల్యాండ్ రేట్ తగ్గింది. అసలు ఆ మందు బ్రాండ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాండ్లు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఉండవు. అది తాగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లివర్లు పోయి అంతా పోయి
అసలు దేని గురించి పట్టించుకోవట్లేదు. కల్తీ మద్యం, గంజాయి, గంజాయి పంట వైజాగ్లో 15,000 ఎకరాలు వేశారు. అది కూడా సీఎం నేను వైజాగ్ వెళ్ళి సెప్టెంబర్లో వైజాగ్ వెళ్ళి కాపురం పెడతా అన్నాడు. దేనికి? వైజాగ్లో గంజాయి పంట చూసుకోవటానికి. మరి ఏముంది? విశాఖ ఉక్కు సంబంధించిన క్వార్టర్లు దాదాపుగా మొత్తం అమ్మకాన్ని పెట్టాడు. నువ్వు దేనికి వైజాగ్ నాశనం చేస్తున్నావు అని డైరెక్ట్గా అమిత్ షా అని చెప్పాడు కదా. బీజేపీ వాళ్ళు ఎన్ని చెప్పినా ఇద్దరు ఒకటే, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే. వీళ్ళు ఒకటి కాదు అంటే అవినాష్ రెడ్డి ఎప్పుడో లోపల ఉండేవాడు. 13వ తారీఖు నుంచి 19 దాకా వాయిదాలకు వెళ్ళటం ఏందో, ఒక డాక్టర్ లాయర్గా మారటం ఏందో, రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్లో మర్డర్ జరిగితే తెలంగాణలో కేసు ఎందుకు, తెలంగాణలో కాదు అని చెప్పి ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఎందుకు? ఎక్కడా న్యాయం జరగట్లా, ప్రతి చోట డబ్బులకి అమ్ముడుపోతున్నారు. ఇంకేం సమాధానం చెప్తాం? కేంద్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ఒకటే అని చెప్పి మేమైతే నమ్ముతున్నాము. ఇంకా వీళ్ళు ఇద్దరు ఇంకా మళ్ళీ కలిసి ఉంటే నాకు తెలిసి ఈవీఎంల ద్వారా కానీ దొంగ ఓట్ల ద్వారా కానీ రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా ఉంటేనే టీడీపీ రేపు 24లో అధికారంలోకి వస్తుంది అనే మాట వాస్తవం. ఈ మాట అయితే చెప్పగలను. ఓకే, సో చూద్దాం రానున్న కాలంలో ఏం జరగబోతుందో. పేర్ని నాని ఇచ్చినటువంటి కౌంటర్కి పవన్ కళ్యాణ్ కూడా మంచి గట్టి కౌంటర్ ఇచ్చాడని చెప్పి చెప్పుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇదండి ఏపీలో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్.